एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने रिश्वत के इल्जाम में दो अहदेदारों को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक कार्रवाई में ब्यूरो के अहदेदारों ने मियापुर सब डिवीजन के असिस्टेंट डिविजनल इंजीनियर डी रमेश और उसके माउंट के पांडू को 3,500 रुपए की रिश्वत हासिल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। बताया जाता है कि दरख्वास्त गुजार किशोर ने ब्यूरो से शिकायत की और इल्जाम आयद किया कि बरखी मीटर नस्ब करने के लिए 3,500 का मुतालबा किया गया था और ब्यूरो ने मस्कुरा अहदेदारों को रिश्वत की रकम हासिल करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया। హీరియోస్ అని ఒక సోలార్ రూప్ టాప్ ఎక్విప్మెంట్ చేసే కంపెనీలో పనిచేస్తారు. వీళ్ళు ఒక్కొక్క అపార్ట్మెంట్కి అగ్రిమెంట్ చేసుకుంటారు, రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంటారు. అట్లనే భవ్యశ్రీ అపార్ట్మెంట్ అని ఉంటుంది ఇక్కడలో, దానికి సోలార్ రూప్ టాప్ ఫిట్ చేయడానికి ఒక నెట్ మీటర్ అనేది ఉంటుంది. ఆ నెట్ మీటర్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు టీఎస్ఎఫ్ పీడిసి వాళ్ళు అడిగారు, దానికోసం అప్లై చేసుకున్నారు. అదే ఆ నెట్ మీటర్ శాంక్షన్ చేయడానికి ఇక్కడ ఏడీ గారు 3,500 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. కాబట్టి మేము దాని మీద ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో కూడా ఈ ఏడీ గారు రమేష్ 3,500 రూపాయలు కూడా డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. తర్వాత ఈరోజు కిషోర్ నుంచి 3,500 రూపాయలు లోపల తీసుకుపోయాడు దానికి, ఆయన డిమాండ్ చేయడం వల్ల తీసుకుపోయాడు. అయితే ఆయన రమేష్ గారు ఆయన కింద పనిచేసే సబ్ ఇంజనీర్ పాండుకి ఇవ్వమని ఆయన చెప్పాడు. దాంతో ఆయన లంచం డబ్బుని పాండుకి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మేము పోయి వాళ్ళ ఇద్దరిని కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాము. ఇదే కేసులో ఈ రమేష్ గారి ఇంట్లో కూడా ఉపవాసులు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. దానివల్ల ఆయన ఇంట్లో కూడా మేము సోదాలు చేస్తున్నాము. ఇంకోటి ఈ రమేష్ గారు గారు ఇంతకుముందు ఏఈ ఉన్నప్పుడు బాచ్పల్లో కూడా ట్రాప్ అయ్యిండు. ఆ ట్రాప్ కేసు కూడా పెండింగ్ ఉంది. అప్పుడు ఎంత తీసుకున్నారు సార్? ఫైల్లో ఉంది. ఈరోజు వీళ్ళిద్దరిని 2008లో ట్రాప్ అయ్యారు. ఈరోజు వీళ్ళిద్దరిని పాండుని రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. Thank you.